ముసుగేసుకుని దొంగతనాలు చేసేవాళ్ళని ఎలా పట్టుకోవాలి తెలుసా? ఏడో పెద్ద రివాల్వర్ రేట గన్ ఫైటర్ కాంచిన రిహర్స్ చేసి చూపిస్తుంది. మేమేమన్నా గుండు అన్నావా? ఈ హింస తట్టుకోలేము. ఈశ్వర్, ఇందులో ఆడకొడి గుడ్డేది, మక్కడి గుడ్డేది. ఈశ్వర్, ఎందుకమ్మా 45 డేస్ వెయిట్ చేయడం? గుట్టు చప్పుడు కాకుండా ఈ లూజ్ని ఫినిష్ చేయి. సీక్రెట్ లీక్ అవుట్ కాకుండా నేను చూసుకుంటాను. రఘుపతి, ఒకవేళ దీన్ని చంపేసా ఎక్కువ శిక్షణ వెయ్యిరి ఈశ్వర్. నేను కంట్రోల్ కాలేకపోతున్నాను. మరి కోడిగుడ్డును పట్టుకుని ఆడగుడ్డేది మగ్గుడ్డేది చెప్పంటే ఎలా? అప్పుడు నీకు తెలియదంటే తెలియదని చెప్పు. ఓహో, నీకేదో తెలిసినట్టు. యా, ఇప్పుడు కనిపెడతాను చూడు. కనిపెడతావా, పొదుగుతావా? ఓహో, పదగడం అంటే పడుకోవడమా? జరుగో. ఇది మగ కోడిగుడ్డు, ఇది ఆడకోడిగుడ్డు. కరెక్టా? ఎలాంటి రిప్లై ఇచ్చేవంటి ఈశ్వర్? లూజర్ రిప్లై లాగా ఉంటాయి. ఏదో ఒకటి అప్లై చేయి. ఏమన్నా? సరదాగా ఎవరినైనా చంపేద్దామా? చూసావా, ఏదో టిఫిన్ కి రమ్మని పిలిచినట్టు పిలుస్తుంది. గ్యారంటీగా చెప్తున్నాను, ఎవరైనా చంపేదాకా నన్ను వదిలేట్లేదు. నేస్తా? ఎస్, చింతమణి. నాకు చంపడానికి పెద్ద కత్తి కావాలి. పెద్ద కత్తి కావాలా? ఓ మంచి తుపాకీ కావాలి, ఇంకా పెద్ద బాంబు కావాలి. అమ్మా, ఏ దేశం మీద యుద్ధం చేయడానికి? అమ్మా, తను చెప్పింది వింటే సదా ముస్లిం చాలా సంతోషపడతాడు. లేకపోతే తను అడిగినవన్నీ ఇస్తామని చెప్పి ఎక్కడికైనా తీసుకెళ్ళి వదిలేస్తామా? ఓకే, చింతపడి. ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ దేవుణ్ణి అడుగుతాం, అతను అడిగినవన్నీ ఇస్తాడు. అవును, కొబ్బరికాయలు అండ్ బాంబులు ఇస్తాడు. గోవిందా గోవిందా. నిన్ను గుడికి తీసుకుపోయి గోవింద కొట్టిస్తాను. గోవిందా గోవిందా.